వినాయకుని దగ్గరికి నైవేద్యాలు రెడీ చేద్దాం రండి. ఇప్పుడైతే సేమియా చేస్తాం. ఇంకా మరి మన సేమియా అయింది, సేమియా అయింది కాబట్టి ఇక పక్క చేసుకొని పులిహోర తర్వాత కొడుములు ఇవి చేద్దాం. తొందర తొందర చేసి అయితే కింద పూజా రూమ్లో నేను అన్నీ సర్ది పెట్టి వచ్చిన మనం నైవేద్యాలు తయారైన తర్వాత తీసుకొని వెళ్ళి ఇంకా మొక్కి రావడమే. అయితే కింద మనం ఎప్పుడు ఉండేది కింద పూజా రూమ్లో దేవుణ్ణి ప్రతి సంవత్సరం పెడతాం కదా, ఇప్పుడు పెట్టకుంటే బాగుండదు అందుకని పెట్టిన. ఇక మార్నింగ్ లేవగానే నాకు పూజ చేసుకునే అలవాటు ఉంది, మనం మార్నింగ్ లేవగానే పూజ చేసుకుంటా నేను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా. ఇక కింద అయితే ఇక కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, ఇక అందుకని కిందికి మనం ఇప్పుడు వెళ్తలేము. ఇంకొక 15 రోజులు నెల రోజులో ఈ మధ్యలో అవుతుంది, అందుకని ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ పోర్షన్లో కూడా ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా వినాయకుడిని పెట్టుకున్నారు, మనం ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను మట్టి వినాయకుడిని తయారు చేసి పెట్టుకున్నా. చాలా సంతోషం అనిపిస్తుంది. పోయినసారి వర్షం పడేటప్పుడు నిమజ్జనం చేసినాం, చాలా సంతోషం అనిపించింది. సేమే అయింది, ఇక పులిహోర టకటక చేసుకొని మరి స్వామివారికి నివేదించి మొక్కుదాం. రండి, మన వినాయక చవితి వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడైతే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయడానికి పొట్లకాయలను కొద్దిగా పీల్ చేసి ఉడకబెడుతున్నా. పీల్ చేసి సన్న కట్ చేసి ఉడకబెట్టాలి. తర్వాత ఇక్కడ చింతపండు పులిహోర అయింది, ఇప్పుడే స్టవ్ బంద్ చేసిన. ఇక సేమియా చేసిన, ఉండ్రాలు కూడా అయినాయి పక్కకు పెట్టిన. ఇక ఇప్పుడు మనం ఈ పొట్లకాయ పెరుగు పచ్చడికి పొట్లకాయలు ఉడుకుతున్నాయి కదా, దానికోసం ఉడక ఇది ఉడికే అంత లోపల మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇక్కడైతే 4 వెల్లుల్లిపాయలు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత తీసుకున్నాం. తీయటి పెరుగు ఉండాలి, ఫ్రెష్ పెరుగు. తర్వాత ఇప్పుడు పెరుగులో ఉప్పు, కొత్తిమీర, తర్వాత ఆవాలు, వెల్లుల్లిపాయలు, దంచిన పేస్ట్ ఇందులో కలపాలి. పొట్లకాయలు పోపేసి ఇందులో కలపాలి. అయితే ప్రాసెస్ ఇదైతే సేమ్ ఇంతే, పెరుగులో ఉప్పేసి ఆవాలు వెల్లుల్లిపాయల ముద్ద కలుపుతారు, కొత్తిమీర కలుపుతారు. కొందరేమో ఇవి ఉడకబెట్టి పచ్చి కలుపుకుంటారు, కొందరేమో నూనెలో ఫ్రై చేసి కలుపుకుంటారు. ఆ కలిపే విధానం వేరే, పెరుగు ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే. ఇక్కడ చూడండి కొత్తిమీర కట్ చేసి పెట్టినా, దీన్ని బాయిల్ చేసేద్దాం. చూడండి వెల్లుల్లిపాయలు, ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలు, తర్వాత ఆవాలు రెండు వేసుకొని దంచుకుందాం. కొంచెం కడిగి వేద్దాం. పైన మనకు కలర్ వేసింది కదా, కలర్ వేసిన తర్వాత అంత చుక్కలు చుక్కలు కింద పడేసి ఉండి ఇక్కడ అట్లా ఉంది. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆవాలు. ఇట్లా కొద్దిసేపు దంచాలి, దంచిన తర్వాత నేను చూపిస్తాను. అండి ఇక్కడ ఆయిల్ పెట్టినాం, ఇది మనం ఆవాలును వెల్లుల్లిపాయలు దంచినాం. మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది, ఆవాలు ముక్కలు ముక్కలు అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూడండి పోపు వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేసుకున్నామంటే ఇక ఈ పోపును మనం పెరుగులు వేసుకుంటే సరిపోతుంది. రకరకాలు చేస్తారు దీన్ని కూడా, ఇక మనకి ఇంట్లో ఇట్లా తింటే అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పొట్లకాయలు మంచి ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన పొట్లకాయలను నూనె లేసి ఫ్రై చేసినప్పుడు ఇక మంచిగా మెత్తగా అవుతాయి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక చిట్కడంత పసుపు వేసుకొని, పసుపు కూడా కొందరు వేసుకుంటూ కొందరు వేసుకోరు ఇష్టం. ఒక ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. ఉడికిపోయినాయి చూడండి, మంచి ఉడికి చూడండి పొట్లకాయ ముక్కలు ఇవి వేసినాం కదా. ఇక కొద్దిసేపు వేయించాలి నూనెలో ఫ్రై అయితే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదా, ఇప్పుడు నూనెలో ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇంకా ఉడికినే. అసలు పొట్లకాయ పీసెస్ కొందరికి ఇష్టం లేని వాళ్ళకు ముక్కలు నచ్చాయి కదా, అట్లా కూడా ఛాన్స్ ఉండకుండా మొత్తం నూనెలో ఫ్రై అయిపోతే మంచి ఉంటాయి.
ఇప్పుడు ఈ ఫ్రై ఈ తీసేట్లా మనం కొద్దిగా లైట్గా ఉప్పేయాలి, ఎందుకంటే పెరుగులా ఉప్పేసుకుంటే మళ్ళీ ఇక్కడ వేస్తే రెండుసార్లు అవుతుంది. అందుకని కొద్దిగా ఉప్పేసుకోవాలి. కారం ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిర్చి ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చితో కారం వస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా లైట్గా వేసుకోండి, ఇష్టం. పెరుగులా ఉప్పు కారం, తర్వాత వెల్లుల్లిపాయలు ఆవాలు కలిపిన పేస్టు, తర్వాత కొత్తిమీర వేసి పెట్టుకోవాలి. ఇట్లా ఇవి పోపు చేసి దాని పెరుగులు వేస్తే సరిపోతుంది. ఉప్పు కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవాలి, లేకుంటే ఇక్కడ స్టవ్ బంద్ చేసేటప్పుడు మనం ఇక్కడ స్టవ్ బంద్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు ఆవాలు పేస్ట్ ఉంది కదా, స్టవ్ బంద్ చేసే ముందే దీంట్లో కలిపి పెరుగులు వేసేయాలి ఈ ముక్కలన్నీ. అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది, సూపర్ ఉంటుంది. వినాయక చవితి రోజు రకరకాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇక్కడ నేనైతే ఎక్కువ రకాలు ఏం చేయాలి, పులిహోర, తర్వాత సేమియానా, సీరా ఏదో ఒకటి, తర్వాత ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇక మామూలుగా వైట్ రైస్ పెరుగు అది ఉంటుంది కదా, అంతే సింపుల్గానే ఉంటుంది. ఇక రోజు నైవేద్యాలు మాత్రం 3 టైమ్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఇక నిమజ్జనం దాకా కూడా మనం రోజు వినాయకునికి పూజలు చేసుకుంటాం, అది స్పెషల్. ఓకే, ఈరోజు 9 రకాలు చేయడం అట్లా అవన్నీ ఏం లేవు. రోజు ఒకటి కొత్తగా ఏదో ఒకటి నైవేద్యం, పొద్దున పాలు పండ్లు, పగళ్ళు మాత్రం రైస్కు సంబంధించినవి, లేకుంటే సీర అట్లాంటివి ఇవన్నీ రకరకాలు చేస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, పెరుగులో కూడా మనం వెల్లుల్లిపాయలు ఆవాల పేస్ట్ వేసించినాం, ఉప్పు, తర్వాత కొత్తిమీర కూడా వేసించినాం. ఇప్పుడు ఆ పొట్లకాయ పీసెస్ తీసుకొచ్చి దీన్ని వేసుకుంటే సరిపోతుంది. లైట్గా ఉప్పేద్దాం పీసెస్ లైన్గా. మన పెరుగులు ఉంటుంది కాకపోతే దీన్ని వేస్తే మంచిగా ఉంటుంది అని వేస్తున్నాం. అంటే మిరపొడి కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎల్లో కలర్ ఉండాలంటే అద్దు, కలరు రెడ్ ఉన్న పర్వాలేదు అనుకుంటే వేసుకోవచ్చు. ఎండుమిర్చి తోటి వస్తుంది కారం. ఇక చాలు, ఈ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ వెల్లుల్లిపాయలు అవా ఉంది కదా వేసేద్దాం. డైరెక్ట్ పెరుగులు వేసుకోవచ్చు, కాకపోతే ఇన్లేసిన దానివల్ల కూడా టేస్ట్ ఒక వేరే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. వెంటనే పెరుగులు వేసేద్దాం, పీసెస్ అన్నీ కూడా వెంటనే పెరుగులు వేసేద్దాం. ఇక పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మన నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. సేమియా, తర్వాత చింతపండు పులిహోర, కుడుములు, అంతే. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుని దగ్గర నివేదించి ఇక్కడ, తర్వాత కిందికి వెళ్ళి అక్కడ కూడా మన వినాయకుడిని పెట్టినాం, అక్కడ నివేదించి అప్పుడు వర్క్ చేస్తుంది కదా వాళ్ళకి పెట్టి అప్పుడు మనం తిందాం. మరి ఇప్పుడు పూజ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే. ఇప్పుడైతే మనం పూజ సింపుల్గా సంపూర్ణమైంది. ఇక కిందికి వెళ్ళి అక్కడ కూడా మరి దీపం వెలిగించేద్దాం. అన్నీ రెడీ చేసినా ఇక నైవేద్యాలు తీసుకొని వెళ్ళి స్వామివారికి నివేదించేద్దాం. మరి వినాయకుని అష్టోత్తరం పెట్టుకోండి. ఇక కుంకుమను ఇక ఒక ప్లేట్లా కుంకుమార్చన చేసి ఈ కుంకుమను మనం ధరించుకోవచ్చు. ఇక ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొడదాం, ఒక పాట కూడా వాడుకుందాం, ఏకదంతా పెడతాం. వినాయకునికి దీపం వెలిగించి నైవేద్యం పెడదాం. మరి ఇక చూడండి మన వినాయకుడు అయితే ఎట్లా ఉన్నాడు. ఏకదంతాయ అదొకటి పెట్టుకొని పాడి మరి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇద్దాం. కర్పూర నీరాజన్ ఇది ఇంతకుముందు ఉన్న పీట కొంచెం హైట్ ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది, హైట్ తక్కువ ఉంది. అట్లా అగరబత్తుల స్మెల్ కూడా అస్సలు పడది. ఇక ఏదో ఇప్పుడు కొంచెంసేపు ఉంచుదామని వేటిన అది దృష్టికి అయితే ఓకే, దృష్టికి ముట్టిన కొంచెం హైట్ మీద పెట్టుకోవాలి పీటను అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇక ఒక పీట వేసుకొని కూర్చుండి చేసుకోవాలి అని ఒక రోజు రోజుకు ఎవరికైనా కొంచెం కూర్చోవడం
అట్లా ఇబ్బంది అనిపిస్తుంది కదా, అట్లా అని ఒక చిన్న ఇంత మందం ఒకటి మనకు ఒకటి కబోర్డ్ లాంటిది ఇస్తే దానిలో పూజకు సంబంధించినవి అన్నీ పెట్టుకొని ఈ పీఠను దాని మీద పెట్టినట్టయితే కొంచెం హైట్ అవుతుంది. నేను కూడా ఒక చిన్న పీట వేసుకొని కూర్చోవచ్చు అనుకుంటున్నాం. మరి చూడాలి మొత్తానికి మన వినాయకునికి నైవేద్యం నివేదిద్దాం. ఉండ్రాలు అయితే ఇక అంటే కొన్ని చేసిన టైంను బట్టి కొబ్బరికాయ కొట్టుడైంది హారతిద్దాం. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా కలర్ కలరు. ఇక్కడ నుండి టెంపుల్ దాకా పెట్టిండ్రు, ఇక్కడ టెంపుల్లో వినాయకుడిని పెట్టిండ్రు. ఇక వీలు అయితే ఎప్పుడో ఒకరోజు వేసి చూసేద్దాం. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మరి ఇక ఇప్పుడు నైట్లు అయితే మళ్ళీ దీపారాధన చేసిన అయితే చవితి నాటి చంద్రుని చూస్తే నీలాపని ఇందులస్తే అని అంటారు. కానీ ఈరోజు మబ్బుల చాటు నుండి చంద్రుడు అసలు బయటకు రానేలేదు. ఇంకా చంద్రునికి కూడా ఈరోజా రేపా అన్నట్టు డౌట్గా ఉన్నదేమో అనిపించింది. సరే మరి ఇక ఈరోజు అయితే ఇంత రేపు ఒక మంచి ఉడతటి మళ్ళీ వెళ్దాం.